హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు రీసెంట్గా ఎంసెట్ అండ్ ఈసెట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కాలేజ్ సీక్వెన్స్ అయితే అడుగుతూ ఉన్నారు చాలా అంటే చాలామందికి హెల్ప్ చేశాను వాట్సాప్ నెంబర్ ద్వారా పంపించాను గైస్ నేను ఇక్కడ హైదరాబాద్లో సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ గురించే చెప్పగలిగాను ఎందుకు అంటే నాకున్న నాలెడ్జ్ వీటిదే నేను ఫిజికల్గా అండ్ తెలుసుకున్నది చాలా కాలేజ్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి చెప్పగలుగుతాను గైజ్ ఇక్కడ నన్ను చాలామంది రివర్స్ క్వశ్చన్ చేశారు ఏంటి అంటే ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఏవీ కాలేజెస్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ టీజీ టీఎస్ఎస్ డిస్టిక్ కాలేజ్ అని నిజంగా చెప్తున్నాను వాటి గురించి నాకు ఉన్నది కూడా అవగాహన తక్కువే సో నేను యూట్యూబర్ని మీ కాలేజీకి వచ్చి మీ కాలేజ్ గురించి చెప్పాలి అని నేను ఎవరి కాలేజ్ కన్నా వెళ్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎంత ఇస్తారో అంత మంచిగా ఇస్తారు మంచిగా చూపిస్తారు రైట్ సో అట్లాంటి కాలేజెస్కి వెళ్ళి నేను వీడియో తీసి లేకపోతే నేను అది మ్యాటర్ తెలుసుకొని మీకు చెప్పడం వల్ల ఉపయోగం ఉంది లేదు కాబట్టి నేను తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా డిస్టిక్ వైజ్ ఎక్కడికి వెళ్ళలేదు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను ఇవ్వగలిగాను ఏపీలో ఉన్న డిస్టిక్ వైజ్ కాలేజెస్ మ్యాటర్ మాత్రం ఖచ్చితంగా నేను ఒక్కొక్క డిస్టిక్లో కొంతమందిని అయితే గ్యాదర్ చేసి తీసుకొని ఇచ్చాను అంతే కాని ప్రతి కాలేజ్ గురించి అయితే నాకు క్లియర్గా తెలీదు నాకే కాదు ఎవరికీ తెలీదు మీరు గూగుల్లోకి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకొని దాని ద్వారా ర్యాంకింగ్ పర్సంటేజు ప్లేస్మెంట్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు సో ప్రతి ఒక్కరికి ఎవరికైతే నేను చెప్తున్నాను ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక నాలుగైదు కాలేజ్ విజిట్ చేసి మీరు వెళ్ళాలనుకునే కాలేజ్ వాటిలో ఉన్న ఫెసిలిటీస్ తెలుసుకోండి తెలుసుకున్నట్లయితే మీకే అవగాహన వస్తుంది ఇక్కడ ఈ డిస్టిక్లో ఈ కాలేజ్ ఉంటే ఈ డిస్ట్రిక్ట్లో కాలేజంటే లెస్ గో అక్కడ వెళ్ళండి తెలుసుకోండి ఒక రోజు కాబట్టి వారం రోజులు తిరగండి మీ లైఫ్ కదా సో యూట్యూబ్లో లేదంటే గూగుల్లో లేకపోతే ఇంకెవరినో అడిగి అనవసరంగా మీరు బుర్రబద్దలు చేసుకొని ఆ కాలేజ్ అయ్యి లైఫ్ స్పాయిల్ చేసుకోకండి నిజంగా చెప్తున్నాను హైదరాబాద్లో నాకు గట్కేసరి ఏరియాలో ప్రతి ఒక్క కాలేజ్ గురించి అవగాహన చాలా ఉంది అందులో గల్ఫ్లో ఉన్న ఒక ఆయన ఫోన్ చేసి నేను మా అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేయాలి అనుకుంటున్నాను ఆ కాలేజ్ ఎలాంటిది అని వాళ్ళ రిలేటివ్స్లో ఒకరు అడిగితే అందులో వాళ్ళ రిలేటివ్ ఒక కాలేజ్ గురించి చెప్పాడు నేను చెప్తున్నా దానంత వరస్ట్ కాలేజ్ ఆ ఏరియాలో లేదు ఇప్పుడైతే ఆ కాలేజ్ కూడా మరీ దరిద్రంగా ఉండుంటుంది ఇంకా దరిద్రంగా సో అది బెస్ట్ కాలేజ్ అని వాళ్ళు చెప్పారంట డోంట్ నో అట్లా అసలు అతను అట్లా ఎందుకు చెప్పాడో తెలీదు అతని ఫ్యాకల్టీయా తెలియదు దాంట్లో ఆయనకి ఏమైనా కమిషన్ వస్తుందా తెలియదు అదేంటో తెలీదు అతను నా యూట్యూబ్ వీడియోస్ చూసి నాకు రిప్లై చేస్తే నేను ఆయనకి చెప్పాను మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో అది అంత వరస్ట్ కాలేజ్ ఎక్కడ లేదు నేను అక్కడ ఒకసారి ఎగ్జామ్ అంటే మీకు ఉంటాయి కదా ఇంటర్నల్ ఎగ్జామ్స్లో ఇన్స్పెక్టర్గా వెళ్ళినప్పుడు నా ముందే ఒక కాలేజ్ ఆ కాలేజ్ డే ల్యాబ్ ఓపెన్ చేసి తుడిచి కూర్చోబెట్టారు నన్ను రైట్ అప్పటి వరకు ఆ ల్యాబ్ కూడా ఓపెన్ చేయలేదు సో అట్లాంటి కాలేజ్ అది రైట్ గైస్ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేనే కాదు ఎవరు కూడా ఏ డిస్టిక్ కాలేజ్ అయినా ఎక్కడ కాలేజ్ అయినా ఏపీ అయినా తెలంగాణ అయినా అండ్ సిటీలో ఉన్న కాలేజ్ అయినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేరు సో మీరంతటా మీరు వెళ్ళి తెలుసుకోండి జస్ట్ ఫర్ రెఫరెన్స్ మాత్రమే అండ్ ప్రతి ఒక్కరికి చాలా మందికి చెప్తున్నాను కాలేజెస్ ఆర్ నాట్ డిజైన్ ఫర్ బ్రాంచ్ వైజ్ మీరు ఇంటర్లో చైతన్య వాళ్ళు మ్యా ఇంజనీరింగ్కి నారాయణ వాళ్ళు మెడిసిన్కి ఇంకొకరు దీనికి అని డిజైన్ లాగా అట్లా సెపరేట్ చేశారు బట్ ఇంజనీరింగ్ కాలేజ్ అలా కాదు కాలేజ్ పెట్టారు అంటే అన్ని బ్రాంచెస్ బాగుంటాయి లేదంటే అన్ని బ్రాంచెస్ వరస్ట్గా ఉంటాయి ఒక బ్రాంచ్ బాగుండి ఒక బ్రాంచ్ బాగుండు అనేది ఉండదు ఇంకోటి ప్లేస్మెంట్స్ బాగుంటాయా ప్లేస్మెంట్స్ బాగా వస్తాయా నాకు జాబ్ వచ్చేస్తుంది అంటే ఎవరికి వస్తుంది అబ్బాయి జాబ్ మీరేగా చదవాలా మీరే చదువుకోవాలా మీరే నాలెడ్జ్ రావాలా లేకపోతే ఎట్లా వస్తుంది మీరు చదవకుండా మీరు నాలెడ్జ్ పెంచుకోకుండా మీరు ఇంటర్వ్యూ అటెండ్ కాకుండా డైరెక్ట్ జాబ్ ఎవడిస్తాడు ప్లస్ ప్రతి కాలేజీలో కూడా ప్లేస్మెంట్ ఆఫీస్ అని ఉంటుంది వాళ్ళు వెళ్ళి కంపెనీస్ దగ్గర రిక్వెస్ట్ తెచ్చుకొని మా అయ్యా మా కాలేజీకి రండి మా దగ్గర మంచి ర్యాంకర్స్ ఉన్నారు సో వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేసినట్లయితే మీకు మంచి స్టఫ్ ఉన్న క్యాండిడేట్స్ దొరుకుతారని చెప్పి తీసుకురావాలా అట్లా తీసుకురాకపోతే ఆ కాలేజీకి ప్లేస్మెంట్స్ కూడా ఉండవు యూనివర్సిటీ అయితే కంపెనీసే వచ్చి అడుగుతాయి ప్రైవేట్ కాలేజ్ అలా కాదు వాళ్ళు వెళ్ళి రావాలా సో అట్లాంటి కాలేజీలు ప్రతి కాలేజీకి ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయా ఉండవా అనేది తెలియదు బట్ నేను చెప్తున్నాను ప్లేస్మెంట్స్ ఉన్నాయంటే నైంటీ పర్సెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అందులో కూడా కొన్ని కాల్ సెంటర్ జాబ్స్ ఉంటాయి కాబట్టి నేను ఇచ్చిన సీక్వెన్స్ హైదరాబాద్కి సంబంధించిన కాలేజ్ సీక్వెన్స్ మాత్రమే అంతేగాని తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజ్ ఐడియా కూడా నాకు లేదు ఏపీలో ఉన్న డిస్ట్రిక్ట్ కాలేజ్ వైజ్ కూడా నేను ఇచ్చింది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్మే ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కాదు సో నేను అన్ని చోటుకి వెళ్ళలేను అన్నీ ఇవ్వలేను బట్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్ ఉందని నేను ఫీల్ అవుతున్నాను ఒకసారి కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు సో మీరు వెళ్ళాలనుకున్న కాలేజ్కి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అవ్వండి రైట్ గైస్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ల కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలదు అప్పటివరకు బా బాయ్ గైస్